చాలా మంది ఐఫోన్లో డేటాని ఎలా బ్యాకప్ తీసుకోవాలి, మళ్ళీ ఎలా రీస్టోర్ చేయాలని అడుగుతున్నారు. ఐఫోన్లోనే కాదు, ఐప్యాడ్లో కానీ లేదా యాపిల్ వాచ్లో కానీ డేటాని మనం ఫ్రీక్వెంట్గా బ్యాకప్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే డేటా ఒకసారి యాక్సిడెంటల్గా పోవచ్చు, లేదా మనం కొత్త డివైస్ తీసుకున్నప్పుడు సేమ్ డేటాని మళ్ళీ మనం రిస్టోర్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు iBytes. యూ వాంట్ వాచ్ ద లేటెస్ట్ వీడియోస్ ఫ్రమ్ దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన డేటాను బ్యాకప్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మన డివైస్లో డేటా పోయినప్పుడు మనం ఏ పాయింట్లో అయితే బ్యాకప్ తీసుకున్నాం, ఏ టైంకి, సేమ్ డేటాని మనం మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు డివైస్లోకి. అలాగే ఇప్పుడు మనకి మల్టిపుల్ డివైసెస్ ఉంటాయి, అంటే మల్టిపుల్ ఐఫోన్స్ ఉన్నా మల్టిపుల్ ఐప్యాడ్స్ ఉన్నా సరే, మనం ఒకే డేటాని అంటే ఒక సెట్ ఆఫ్ డేటాని అన్ని ఫోన్స్లోకి బ్యాకప్ తీసుకోవచ్చు. సో అక్రాస్ ద డివైసెస్ సేమ్ డేటా ఉంటుంది. మనం బ్యాకప్ తీసుకోవడానికి పీసీలో అయితే ఐట్యూన్స్ యూస్ చేస్తాం, అదే మ్యాక్లో అయితే ఫైండర్ యూస్ చేస్తాం. దీంతోపాటుగా అంటే బ్యాకప్తో పాటు మనకి సింకింగ్ అనే ప్రాసెస్ కూడా ఉంది. సో సింకింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫోన్లో ఉన్న డేటా మాత్రమే కాకుండా మన కంప్యూటర్లో ఏదైనా డేటా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఫోన్ కెమెరాతో తీసిన ఫొటోస్ కాకుండా, లేదా మన ఫైల్స్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ కాకుండా, ఫొటోస్ కానీ లేకపోతే సాంగ్స్ డౌన్లోడ్ చేసుకునే కానీ ఉంటే, మన కంప్యూటర్లో ఉంటే అవి మనం సింక్ చేసుకోవచ్చు. అంటే మనం ఐట్యూన్స్లో మన అకౌంట్లో ఆ డేటా పెట్టుకుంటే ఒకేసారి మనం మల్టిపుల్ డివైసెస్లోకి సేమ్ సెట్ ఆఫ్ సాంగ్స్ కానీ ఫొటోస్ కానీ అన్ని సింక్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాకప్ ప్రాసెస్లో ఎలాంటి డేటా బ్యాకప్ అవుతుందంటే, టెక్స్ట్ మెసేజెస్, నోట్స్, కాల్ హిస్టరీ, కాంటాక్ట్ ఫేవరెట్స్, సౌండ్ సెట్టింగ్స్, విడ్జెట్ సెట్టింగ్స్, అలానే కెమెరాలో ఉన్న ఫొటోస్ అన్ని కూడా అవుతాయి. కాకపోతే కొంత లిమిటేషన్ ఉంది ఇక్కడ, అదేంటో చూద్దాం. అలానే ఈ బ్యాకప్ ప్రాసెస్లో బ్యాకప్ అవన్ డేటా ఏంటంటే, మనం ఐట్యూన్స్ ద్వారా కానీ యాప్ స్టోర్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా మనం యాపిల్ బుక్స్లోకి డౌన్లోడ్ చేసుకుంటే ఆ డేటా అది బ్యాకప్ అవ్వదు. అలానే మనం ఏదైనా డేటా అంటే మనకి యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉన్నా లేదా మన ఫొటోస్ ఐక్లౌడ్ ఆన్ చేసినా సరే, అవి అనేవి మనకి ఇక్కడ బ్యాకప్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ ఐక్లౌడ్తో బ్యాకప్ అయ్యాయి, అంటే సింక్ అయి ఉన్నాయి కాబట్టి అవి మనకి మాన్యువల్గా పీసీలోకి బ్యాకప్ అవ్వవు. ఇప్పుడు మన డేటాని ఐక్లౌడ్ ద్వారా ఎలా బ్యాకప్ తీసుకోవాలి, అలానే పీసీ కానీ మ్యాక్ కానీ కనెక్ట్ చేసి ఐట్యూన్స్ ద్వారా డేటాని ఎలా బ్యాకప్ తీసుకుని మళ్ళీ ఎలా రిస్టోర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫోన్లో ఐక్లౌడ్ బ్యాకప్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ యాప్ల ఐడి మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఐక్లౌడ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఏ అప్లికేషన్లకి ఐక్లౌడ్ ఎనేబుల్ అయిందో మనకు కనపడుతుంది. సో అలానే కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఐక్లౌడ్ బ్యాకప్ అని ఉంది. ఇది ఆన్ చేసుకున్నామంటే ఏ అప్లికేషన్లకి మనం ఐక్లౌడ్ ఎనేబుల్ చేసామో ఆ అప్లికేషన్స్ డేటా మొత్తం కూడా ఐక్లౌడ్లో బ్యాకప్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ మనం ఫొటోస్కి ఎనేబుల్ చేస్తే ఫొటోస్ అని ఆటోమేటిక్గా ఐక్లౌడ్లో సేవ్ అవుతాయి. అలానే ఐక్లౌడ్ డ్రైవ్ ఆన్ చేస్తే ఇక్కడ మన ఫైల్స్ అన్నీ కూడా ఐక్లౌడ్లో సేవ్ అవుతాయి. ఎక్కువ మంది విండోస్ యూస్ చేస్తారు కాబట్టి పీసీలో ఐట్యూన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, బ్యాకప్ రిస్టోర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఐట్యూన్స్ ఫర్ విండోస్ అన్ని సెర్చ్ చేస్తే యాపిల్ సపోర్ట్ పేజ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ చూడండి, డౌన్లోడ్ ఐట్యూన్స్ ఫర్ విండోస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ స్టోర్. విండోస్ 10 అయితే మనం దాని మీద క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. ఒకవేళ విండోస్ 7 కానీ విండోస్ 8 కానీ ఉంటే డౌన్లోడ్ ఐట్యూన్స్ ఫర్ విండోస్ అని యాపిల్ వెబ్సైట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాపిల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐట్యూన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఐట్యూన్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఏ విధంగా ఉంటుంది. ఐఫోన్ కనెక్ట్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం కనెక్ట్ అవుతుంటే ఐట్యూన్స్కి మీ ఫోన్ అన్లాక్ చేయాలి. అక్కడ ట్రస్ట్ కంప్యూటర్ని వస్తుంది, ట్రస్ట్ మీద క్లిక్ చేయండి. అలానే ఐట్యూన్స్లో కూడా ఫోన్ కనెక్ట్ అవ్వాలని వస్తుంది, ఎస్ మీద క్లిక్ చేస్తే ఫోన్ పాస్వర్డ్ అడుగుతుంది ఫోన్లో, అది ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ ఐట్యూన్స్ కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు ఫోన్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే ఐఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. ఇక్కడ మనం ఐఫోన్లో ఏ నేమ్ అయితే పెట్టుకున్నామని ఏం కనపడుతుంది, మోడల్ కనపడుతుంది ఇక్కడ. అలానే కెపాసిటీ, మనం ఫోన్లో ఏ నెంబర్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నాం ఆ ఫోన్ నెంబర్స్ అంటే సీరియల్ నెంబర్. అలానే ఇక్కడ లేటెస్ట్ ఐఓఎస్ ఏముంది ఫోన్లో అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది అకౌంట్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఫోన్లో ఏ యాప్లు అయితే లాగిన్ అయ్యామో అదే యాప్లు అయితే ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ మనకి ఆటోమేటిక్లీ బ్యాకప్లో ఐక్లౌడ్ అని ఉంది. మనం ఫోన్లో చూసాం కదా ఎలా బ్యాకప్ చేయాలో ఐక్లౌడ్కి. అలానే పీసీ నుంచి కూడా అంటే ఐట్యూన్స్ ద్వారా కూడా మనం ఐక్లౌడ్కి బ్యాకప్ తీసుకోవచ్చు. ఈ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఐక్లౌడ్ బ్యాకప్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది ఎప్పుడు మనం ఐక్లౌడ్ బ్యాకప్ చేసాం, మాన్యువల్గా ఎప్పుడు చేసామనేది. లేదు కంప్యూటర్ అంటే లోకల్గా మనం సేవ్ చేసుకోవాలి, బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటే కంప్యూటర్ సెలెక్ట్ చేసుకొని మనం ఆటోమేటిక్లీ సింక్ వెన్ దిస్ ఐఫోన్ ఇస్ కనెక్టెడ్ సెలెక్ట్ చేసుకుంటే కనెక్ట్ చేసిన ప్రతిసారి ఇమీడియట్గా బ్యాకప్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ సింకింగ్ అనేది తర్వాత చూద్దాం ఏంటనేది. మ్యానువల్గా బ్యాకప్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాకప్ నౌ అని దాని మీద క్లిక్ చేస్తే మన డేటా అంతా కూడా బ్యాకప్ అవుతుంది. ఇక్కడ ఎన్క్రిప్ట్ లోకల్ బ్యాకప్ అనే ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే దిస్ విల్ అలో అకౌంట్ పాస్వర్డ్స్, హెల్త్ అండ్ హోమ్ కిట్ డేటా టు బి బ్యాక్అప్. అంటే ఈ సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో అది మనం లోకల్ కంప్యూటర్లకు బ్యాకప్ తీసుకోవాలనుకుంటే మనం ఎన్క్రిప్ట్ చేయాలి. ఎన్క్రిప్ట్ అంటే మనం తీసుకునే బ్యాకప్కి ఆ ఫైల్కి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి
పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ వెరిఫై చేయాలి, పాస్వర్డ్ మర్చిపోతే మనం ఏం చేయాలి, సో పాస్వర్డ్ మర్చిపోవద్దు. సో సెన్సిటివ్ డేటా కూడా అంటే హెల్త్ రిలేటెడ్ డేటా కానీ లేకపోతే యాక్టివిటీ డేటా అంటే ఫిట్నెస్ సంబంధించిన డేటా, హోమ్ కిట్ రిలేటెడ్ డేటా బ్యాకప్ తీసుకోవాలనుకుంటే పాస్వర్డ్ పెట్టుకోండి. లేకపోయినా సరే మీకు పాస్వర్డ్ కావాలని పెట్టుకోండి కానీ మర్చిపోవద్దు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు సినారియోస్, ఒకటి ఐక్లౌడ్ ఫోటోస్ ఆన్ చేయకుండా, లేదా యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రైబ్ అవ్వకుండా, లేదా ఐక్లౌడ్ డ్రైవ్కి మనం ఐక్లౌడ్ ఆన్ చేయకుండా ఉంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అలానే ఐక్లౌడ్ ఫోటోస్ ఆన్ చేసి ఐక్లౌడ్ డ్రైవ్కి ఎనేబుల్ చేసుకొని ఐక్లౌడ్, అలానే మనం యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉంటే అది వేరే కేసు. ఫస్ట్ ఇప్పుడు మనం యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ లేకుండా, ఐక్లౌడ్ ఫోటోస్ ఆన్ చేయకుండా, ఐక్లౌడ్ డ్రైవ్ ఆన్ చేయకుండా ఐక్లౌడ్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాకప్ తీసుకునే ముందు ఫోన్లో ఏం డేటా ఉందో చూద్దాం. ఫోటోస్ మీద ట్యాప్ చేస్తే ఓన్లీ రెండు ఫోటోసే ఉన్నాయి. అలానే మ్యూజిక్లోకి వెళ్తే ఓన్లీ ఈ సాంగ్స్ మాత్రమే ఉన్నాయి, ఈ ఆల్బమ్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు బ్యాకప్ తీసుకుందాం. మాన్యువల్గా బ్యాకప్ తీసుకుంటున్నాను. బ్యాకప్ నో మేము క్లిక్ చేస్తే సో బ్యాకింగ్ అప్ ఐఫోన్ ఎస్సీ కొంచెం టైం పడుతుంది. ఫోన్లో ఉన్న డేటాను బట్టి బ్యాకప్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనకి ఫోన్లో ఎక్కువ డేటా ఉండి ఐక్లౌడ్లో డేటా తక్కువ ఉంటే, స్టోరేజ్ తక్కువ ఉంటే బ్యాకప్ ఫెయిల్ అవుతుంది. అలానే కంప్యూటర్లో కూడా అంతే, ఫోన్లో ఎక్కువ డేటా ఉండి లోకల్గా కంప్యూటర్లో స్పేస్ ఎక్కువ లేకపోతే బ్యాకప్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు డేటా అంతా బ్యాకప్ అయిపోయింది. లేటెస్ట్ బ్యాకప్ ఎప్పుడు చూపిస్తుంది, తర్వాత ఎడిట్లోకి వెళ్ళి రిఫరెన్సెస్ మీద క్లిక్ చేయాలి. డివైసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాకప్ ఎప్పుడు తీసుకున్నాం ఉండాలి, ఎన్ని బ్యాకప్స్ తీసుకున్నాం, ఎస్టర్డే 222, టుడే 422. సో మనం డిఫరెంట్ బ్యాకప్స్ ఏ టైంలో తీసుకున్నామో ఇవి కనపడుతుంటాయి. ఇక్కడ మనకు కావాలంటే బ్యాకప్ని డిలీట్ చేసుకోవచ్చు, అలానే మనం ఏ బ్యాకప్ని రిస్టోర్ చేసుకోవాలో కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డేటా బ్యాకప్ అయిపోయింది. ఎలాంటి డేటా బ్యాకప్ అవుతుంది నేను స్టార్టింగ్లో చెప్పాను. ఇప్పుడు బ్యాకప్ అయిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ డేటా పోయిందనుకుందాం. ఇప్పుడు నేను ఫోటోస్ని డిలీట్ చేస్తాను, సెలెక్ట్ డిలీట్ చేస్తున్నాను, డిలీట్ అయిపోయి. ఇప్పుడు నేను వెనక్కి వచ్చి రీసెంట్లీ డిలీటెడ్లో కూడా నేను డిలీట్ చేస్తాను, సెలెక్ట్ డిలీట్ ఆల్, డిలీట్ అయిపోయి. ఇలానే మనకున్న డేటా అంతా పోయింది అనుకుందాం. సో ఐక్లౌడ్ ఎనేబుల్ చేసిన డేటా అంతా ఐక్లౌడ్లో ఉంటుంది. మిగతా డేటా కాంటాక్ట్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, ఫేవరెట్స్ కానీ, లేకపోతే నోట్స్ కానీ, ఇవన్నీ కూడా బ్యాకప్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోటోస్ డిలీట్ చేశాను కదా, ఇప్పుడు నేను రీస్టోర్ చేసుకోవాలి. డేటా పోయింది, నేను రీస్టోర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో చూద్దాం. సో రీస్టోర్ చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్, మన ఐట్యూన్స్ ఓపెన్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే మన యాప్లో అయితే సైన్ ఇన్ తర్వాత ఇక్కడ రీస్టోర్ బ్యాకప్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫైండ్ మై మస్ట్ బి టర్న్డ్ ఆఫ్ బిఫోర్ ఐఫోన్ ఎస్సీ కెన్ బి రిస్టోర్డ్. సో ఫైండ్ మై ఎనేబుల్ అయ్యి ఉంటే, ఆన్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆఫ్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం రిస్టోర్ చేసుకోగలం. ఇక్కడ సెట్టింగ్స్లో యాప్ ఐడి మీద ట్యాప్ చేయాలి, తర్వాత ఫైండ్ మై మీద ట్యాప్ చేస్తే ఫైండ్ మై ఐఫోన్, ఫైండ్ మై ఫోన్ టర్న్ ఆఫ్ చేయాలి. ఇది ఆఫ్ చేసామంటే మన పాస్వర్డ్ అవుతుంది, యాప్ ఐడి పాస్వర్డ్. ఫైండ్ మై ఐఫోన్ టర్న్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ రీస్టోర్ బ్యాకప్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ బ్యాక్డప్ టుడే 422 అని ఉంది. ఇక్కడ నేను డ్రాప్ డౌన్ మెన్యూలో ఏది కావాలని చూస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని నేను రీస్టోర్ మీద క్లిక్ చేస్తే రీస్టోరింగ్ ఐఫోన్ ఫ్రమ్ బ్యాకప్. సో మనం ఏదైతే బ్యాకప్ అయిన డేటా అది మొత్తం కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు రీస్టోరింగ్ ప్రోగ్రెస్ అని కనబడుతుంది. సో ఇది మన ఎంత డేటా అనేది బ్యాకప్ అయింది, సో దాన్ని బట్టి ఉంటుంది ఎంతసేపు పడుతుంది మన రీస్టోర్ అవ్వడానికి అనేది. సో సెట్టింగ్స్ ఫర్ యువర్ ఐఫోన్ హ్యావ్ బీన్ రీస్టోర్డ్, ప్లీజ్ లీవ్ యువర్ ఐఫోన్ కనెక్టెడ్, ఇట్ విల్ అపియర్ ఇన్ ద ఐట్యూన్స్ విండో ఆఫ్టర్ ఇట్ రీస్టార్ట్స్. ఫోన్ రీస్టార్ట్ అవుతుంది, అవసరం మనం ఫోన్ డిస్కనెక్ట్ చేయొచ్చు కావాలనుకుంటే. రీస్టోర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోటోస్లోకి వెళ్తే చూడండి, మళ్ళీ రెండు ఫోటోస్ కనపడుతున్నాయి. ఇందాక మనం డిలీట్ చేసాం, రీస్టోర్ చేసుకున్న తర్వాత రెండు ఫోటోస్ వచ్చేసాయి. సో అలానే మళ్ళీ కనెక్ట్ చేద్దాం, ఫోటోస్ రీస్టోర్ అయిపోయాయి, అలానే వీడియోస్ ఉన్నా కూడా అన్ని రీస్టోర్ అవుతాయి. తర్వాత మనకు ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్ని ఎలా చేయాలి, ఇక్కడ ఫైల్ షేరింగ్ అనే ఆప్షన్ చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి అక్రోబాట్ డాక్యుమెంట్స్ ఫర్ రీడింగ్ నంబర్స్ అని ఉంది. అంటే ఫైల్స్ని స్టోర్ చేయడానికి ఏ యాప్స్ అయితే మనం ఫోన్లో ఉన్నాయో ఆ యాప్స్ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఒకవేళ మన ఫోన్లో ఎలాంటి యాప్స్ లేకపోతే, ఫైల్స్ సపోర్ట్ చేసే యాప్స్ లేకపోతే ఇక్కడ ఏమి కనపడవు. నేను ఫోన్లో అక్రోబాట్ రీడర్ ఓపెన్ చేస్తే రెండు ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవే ఫైల్స్ ఐట్యూన్స్లో కనపడుతున్నాయి. అక్రోబాట్ మీద క్లిక్ చేస్తే రెండు ఫైల్స్ కనపడుతున్నాయి. అలానే డాక్యుమెంట్స్లో ఒక ఫైల్ ఉంది, నంబర్స్లో ఒక ఫైల్ ఉంది. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి డేటా మనం ఫోన్ నుంచి కంప్యూటర్కి ఎలా తీసుకోవాలి, కంప్యూటర్ నుంచి ఫోన్కి ఎలా యాడ్ చేయాలనేది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్రోబాట్కి వెళ్ళామంటే ఈ ఫైల్స్ని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ అని ఉంది. సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన చోట మనం సేవ్ చేసుకోవచ్చు ఆ ఫైల్ని.
అలానే ఫైల్స్ ఎలా యాడ్ చేయాలి, ఫోన్లోకి ఫైల్స్ ఎలా రావాలనేది మన సింకింగ్ ప్రాసెస్లో చూద్దాం. ఇప్పుడు మనం ఇంకో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు యాక్రోబ్యాట్ రీడర్లో ఈ ఫైల్స్ రెండింటిని కూడా నేను డిలీట్ చేస్తాను, రెండు ఫైల్స్ని డిలీట్ చేస్తున్నాను. డిలీటెడ్, ఫైల్స్ డిలీట్ అయిపోయాయి. నేను మళ్ళీ రీస్టోర్ చేస్తే ఇందాక బ్యాకప్ అయినాయి కాబట్టి ఆ ఫైల్స్ కూడా రావాలి. రీస్టోర్ బ్యాకప్ అని క్లిక్ చేస్తే మళ్ళీ రీస్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం డిలీట్ చేసిన ఫైల్స్ అని కూడా మళ్ళీ వస్తాయి, ఎందుకంటే అవి ఇందాక బ్యాకప్ అయ్యాయి. సో ఇప్పుడు రీస్టోర్ బ్యాకప్ మీద క్లిక్ చేస్తే రీస్టోర్ మళ్ళీ రీస్టోర్ అయింది. ఇక్కడ నేను యాక్రోబ్యాట్ రీడర్ మీద ట్యాప్ చేస్తే చూడండి మళ్ళీ టూ ఫైల్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ బ్యాకప్ తీసుకున్న తర్వాత నేను ఫోన్లో డేటా పోయినా సరే మళ్ళీ రీస్టోర్ చేసుకుంటే ఆ ఫైల్స్ కూడా రీస్టోర్ అవుతాయి. సో అలానే యాప్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా బ్యాకప్ అవుతుంది. ఈ బ్యాకప్ ప్రాసెస్లో మనకి టెక్స్ట్ మెసేజెస్, నోట్స్ కానీ, కాల్ హిస్టరీ, కాంటాక్ట్ ఫేవరెట్స్, సౌండ్ సెట్టింగ్స్ మనం ఎందాకైతే అనుకున్నామో అవన్నీ కూడా బ్యాకప్ అవుతాయి. మళ్ళీ అవన్నీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సింక్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే సింక్ మ్యూజిక్ అని ఉంది. ఇది ఎప్పుడు ఉంటుందంటే మనం యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ లేకపోతే మాత్రం ఈ ఆప్షన్ వస్తుంది. అలానే మన ఫొటోస్ మీద క్లిక్ చేస్తే సింక్ ఫొటోస్ అని ఉంది. ఇది కూడా ఐక్లౌడ్ ఫొటోస్ ఆన్ చేయకపోతేనే ఈ ఆప్షన్ ఉంటుంది, లేదా మనం ఈ ప్రాసెస్ని వాడలేమన్నమాట. ఈ ఆప్షన్ మనం యూజ్ చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫొటోస్ అనేవి ఐఫోన్ ద్వారా తీసుకునే కాకుండా మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాలో లేకపోతే ఏదో విధంగా డౌన్లోడ్ చేసుకున్నాయి కానీ ల్యాప్టాప్లో ఫొటోస్ ఉన్నాయి, ఓకే, మనకి ఐక్లౌడ్ ఫొటోస్ లేదు. ఇప్పుడు ఆ ఫొటోస్ని ఫోన్లోకి ఎలా తీసుకురావాలి? మనం ఫొటోస్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి. ఫొటోస్ మీద క్లిక్ చేశాక సింక్ ఫొటోస్ చెక్ బాక్స్ని చెక్ చేస్తే కాపీ ఫొటోస్ ఫ్రమ్ అని ఉంది. మనం ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ని ఇక్కడ చూస్ చేసుకోవాలి. నేను ఫొటోస్ ఫోల్డర్ని చూస్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఫొటోస్ ఫోల్డర్ వచ్చింది. అందులో ఎన్ని ఫొటోస్ అనేది చూపిస్తుంది. సో అది చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే సింక్ మ్యూజిక్ అని ఉంది. ఇక్కడ చెక్ బాక్స్ని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈ సాంగ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పాత్ కనపడుతుంది, ఐట్యూన్స్ మీడియా ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ ఆ ఫోల్డర్లో మన సాంగ్స్ అనేవి యాడ్ చేయాలంటే ఐట్యూన్స్ లైబ్రరీ అంటారు దీన్ని. ఆ లైబ్రరీ ఫోల్డర్లో మనం యాడ్ చేసుకుంటే ఈ పాత్లో మన ఆ సాంగ్స్ అన్నీ కూడా మనకి ఫోన్కి సింక్ అవుతాయి. సో కావాలంటే ఇదే పాత్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం చేంజ్ చేసి కావాల్సిన ఫోల్డర్ ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఉంచి అదే పాత్ ఉంచుదాం. ఫైల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫైల్స్ టు లైబ్రరీ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ ఫోల్డర్లో రెండు ఫైల్స్ ఉన్నాయి. నేను ఆ రెండు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే అవి లైబ్రరీలో యాడ్ అయిపోయాయి. సో యాచిన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డేటా మొత్తం కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే మనం మల్టిపుల్ డివైసెస్ కూడా సింక్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫోల్డర్లో ఏ డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం కూడా డివైస్లోకి వచ్చేస్తుంది, ఫొటోస్ కానీ లేదా మ్యూజిక్ కానీ. కానీ ఇక్కడ ఫైల్ షేరింగ్ మీద క్లిక్ చేసి ఇందులో ఉన్న ఏ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్లో ఉన్న ఫైల్స్ అంటే చూపిస్తాయి. అలానే డాక్యుమెంట్స్లో చూస్తే ఇప్పుడు నేను ఇంకోటి యాడ్ చేస్తాను ఫైల్, యాడ్ ఫైల్. సో ఈ ఫోల్డర్లో ఒక ఫైల్ ఉంది, సో ఇప్పుడు ఆ ఫైల్ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫొటోస్ యాడ్ చేశాను, మ్యూజిక్ యాడ్ చేశాను, ఫైల్ యాడ్ చేశాను. సో ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేస్తే సింక్ అవుతుంది. చూడండి సింకింగ్ ఐఫోన్ అనేసి వెయిటింగ్ ఫర్ సింక్ టు ప్రిపేరింగ్ టు సింక్. సో సాంగ్స్ కాపీ అవుతున్నాయి, ఫొటోస్ కాపీ అయిపోయాయి, సింక్ ఫినిష్డ్. నేను ఫోన్లో ఫొటోస్లోకి వెళ్తే చూడండి అడిషనల్గా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ, టూ ఫొటోస్. సో ఈ రెండు ఫొటోస్ని ఇప్పుడు నేను యాడ్ చేశాను ఫొటోస్ ఫోల్డర్ నుంచి. సో అలానే మ్యూజిక్లోకి వెళ్తే ఇందాక మనం చూసినప్పుడు సాంగ్స్లోకి వెళ్తే ఈ సాంగ్స్ మాత్రమే ఉన్నాయి, ఆల్బమ్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవన్నీ యాడ్ అయిపోయాయి. అలానే మనం ఫైల్స్లోకి వెళ్తే డాక్యుమెంట్స్లో ఐట్యూన్స్ ద్వారా సింక్ చేస్తే ఐట్యూన్స్ ఫైల్స్ ఫోల్డర్లో ఫైల్స్ వస్తాయి. సో నేను ఈ డాక్యుమెంట్స్ యాప్ గురించి ఒక వీడియో చేశాను, మీరు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. సమ్మరీలో ఆప్షన్స్ కింద సింక్ విత్ దిస్ ఐఫోన్ ఓవర్ వైఫై అని ఉంది. అంటే రెండు డివైసెస్ కూడా, అంటే ల్యాప్టాప్, ఐఫోన్ ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయ్యండి, ఐఫోన్కి మనం పవర్ ప్లగ్ ఇన్ చేస్తే ఇవి వైఫై ద్వారా కూడా సింక్ అవుతాయి అన్నమాట. అంటే రెండు కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది అంతకుముందు వర్క్ అయ్యేది, ఇప్పుడు ఆప్షన్ లేదు, వర్క్ అవుట్ లేదు. మీరు ట్రై చేస్తే చేయండి. ఈ విధంగా మన ఫోన్లో ఉన్న డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు కంప్యూటర్లోకి లేదా ఐక్లౌడ్లోకి. అలానే మనం కంప్యూటర్లో ఏదైనా డేటా ఉంటే ఫొటోస్ కానీ మ్యూజిక్ కానీ ఫైల్స్ కానీ మన ఫోన్లోకి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు.
అసలు సింకింగ్ అంటే రెండు ఫోన్లో ఏ డేటా ఉంటుందో కంప్యూటర్లో అదే డేటా ఉంటుంది. ఒకవేళ నేను సింకింగ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ లేదా ఫైల్స్ కానీ డిలీట్ చేస్తే కంప్యూటర్లో, నెక్స్ట్ టైం సింక్ చేశానంటే అవి డిలీట్ అయిపోతాయి ఫోన్లో కూడా. అంటే రెండు చోట్ల కూడా ఒకే డేటా ఉంటుంది. అలానే సింకింగ్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేసాం, సో మనం సింక్ ద్వారా మనం యాడ్ చేసిన ఫొటోస్ ఈ రెండు వీటిని సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ ఆప్షన్ ఉండదు మనకి, చూడండి డిలీట్ చేయలేము ఎందుకంటే ఇవి మ్యానువల్గా అప్లోడ్ చేశాం కాబట్టి. అలా నెక్స్ట్ టైం బ్యాకప్ తీసుకుంటే ఏవైతే ఐట్యూన్స్ ద్వారా నేను ఇంపోర్ట్ చేశానో సింక్ చేశానో ఆ ఫొటోస్ బ్యాకప్ అవ్వవు. ఓన్లీ ఐఫోన్ కెమెరాతో తీసుకున్న ఫొటోస్ కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ కానీ మాత్రమే మనకి బ్యాకప్ అవుతాయి. ఈ ఫొటోస్ బ్యాకప్ అవ్వవు. ఒకవేళ కంప్యూటర్లో డిలీట్ అయిపోతే ఫొటోస్ బ్యాకప్ తీసుకుంటే ఉంటాయనుకోవద్దు, ఇవి బ్యాకప్ అవ్వవు. కానీ ఇక్కడ ఆటోమేటిక్లీ సింక్ వెన్ దిస్ ఐఫోన్ ఇస్ కనెక్టెడ్ ఉంది, ఇది చెక్ చేస్తే ఫోన్ కనెక్ట్ చేసిన ప్రతిసారి ఇమీడియట్గా సింక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సార్, ఫోన్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ట్రై చేసినా, అంటే ఫోర్స్ రీస్టార్ట్ చేసినా, యాప్స్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా కూడా ఒకసారి వీడియో బిహేవ్ చేస్తుంది, మనం అనుకున్నట్టు పని చేయకపోతే లాస్ట్ ఆప్షన్ అనమాట, వెరీ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫోన్ని ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి రీసెట్ చేయడం. అంటే మనం ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉందో ఆ స్టేజ్కి తీసుకురావడం అనమాట. అలాంటప్పుడు మనం రీస్టోర్ ఫోన్ మీద క్లిక్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫోన్లో ఏ విధంగానూ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే లాస్ట్ ఆప్షన్ ఇది, రీస్టోర్ ఫోన్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్ అనేది ఆటోమేటిక్గా మన ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి వెళ్ళిపోతుంది. ఇది చేసే ముందు మనం డేటాను బ్యాకప్ తీసి పెట్టుకొని ఫోన్ రీస్టోర్ చేసిన తర్వాత ఫోన్ని సెటప్ యాజ్ న్యూ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం డేటాని ఐట్యూన్స్ నుంచి బ్యాకప్ తీసుకొచ్చిన దాకా బ్యాకప్ తీసుకున్నాం, అలా తీసుకొని తర్వాత సింక్ చేసామంటే మన ఫోల్డర్స్లో ఉన్న ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ సాంగ్స్ కానీ ఆటోమేటిక్గా ఫోన్లోకి వచ్చేస్తాయి. సో ఇందాక మనం అనుకున్నట్టు ఐక్లౌడ్ ఫొటోస్ ఆన్ అయి ఉంటే మనం ఫొటోస్ని ఇక్కడ ఈ విధంగా దాకా మనం సింక్ చేసినట్టుగా సింక్ చేయలేం. నెక్స్ట్ యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉంటే మన సాంగ్స్ ఈ విధంగా మనం అప్లోడ్ చేయలేం, అంటే సింక్ చేసుకోలేం. కానీ ఐక్లౌడ్ ఫొటోస్ ఆన్ అయి ఉన్నా కూడా మనం ఫొటోస్ ఈ ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్ ద్వారా మనం అప్లోడ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సో iCloud.com వెళ్తే ఫొటోస్కి ఐక్లౌడ్ ఆన్ అయి ఉంటే ఏం చేయాలో చూద్దాం. మన యాప్లో అయితే లాగిన్ అవ్వాలి. నేను వేరే అకౌంట్లో లాగిన్ అయ్యాను, ఈ అకౌంట్లో నాకు ఐక్లౌడ్ ఫొటోస్ ఎనేబుల్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఫొటోస్, మెయిల్స్, కాంటాక్ట్స్ అనే ఫైల్స్ కూడా ఇక్కడ కనపడతాయి. ఐక్లౌడ్ డ్రైవ్ ఉంది, మన ఐక్లౌడ్ డ్రైవ్ మీద క్లిక్ చేసామంటే ఐక్లౌడ్ ఎనేబుల్ అయ్యి ఉంటే అందులో ఉన్న ఫైల్స్ అన్ని కూడా కనపడతాయి. ఇక్కడ అప్లోడ్ ఐకాన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే అది ఐక్లౌడ్లో సింక్ అవుతుంది, ఫోన్లో కూడా మనం ఆ ఫైల్ని యాక్సెస్ చేయొచ్చు. ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. సో అలానే మనకు కావాల్సిన ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే నేను ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన ఫైల్ని కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి. సేమ్ ప్రాసెస్, మనం అప్లోడ్ మీద క్లిక్ చేస్తే కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫొటోస్ మనకు ఐక్లౌడ్లోకి అప్లోడ్ అయిపోతే ఫోన్లో కూడా కనపడతాయి. సో మనం ఐట్యూన్స్ లేకుండా ఐక్లౌడ్ ఫొటోస్ ఆన్ అయి ఉంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. అలానే డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా అంతే, మనం కావాల్సిన ఫోటో కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఎనేబుల్ అయింది, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అయిపోయింది ఇక్కడ. అలానే ఐఫోన్లో మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో మన మ్యూజిక్ వినడానికి మెలోడిస్టా అనే యాప్ గురించి ఒక వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఐఫోన్ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కంప్యూటర్లోకి ఎలా కాపీ చేసుకొని చాలామంది అడిగారు, నేను చెప్పాను కామెంట్స్లో, మీకు అర్థం కాకపోతే చూడండి. మన ఫోన్ కనెక్ట్ చేయగానే మన కంప్యూటర్లో ఇక్కడ యాపిల్ ఐఫోన్ అని కనపడుతుంది, ఒక డ్రైవ్ కనపడుతుంది పెన్ డ్రైవ్ లాగా. సో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే డ్రైవ్ కనపడుతుంది, దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే డిసిఐఎం అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మన ఫోల్డర్ ఉంటుంది. ఎక్కువ ఫొటోస్ ఉంటే మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి, మనం ఒక్క ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మనకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. వీడియోస్ ఉన్నా కూడా అంతే. ఐఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ మనం ఐఓఎస్ అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనకు వైఫై కావాలి కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవడానికి. వైఫై లేకపోతే మొబైల్ డేటా తోటి మనం డౌన్లోడ్ చేసుకోలేం. ఒకవేళ వైఫై లేదు అంటే రౌటర్ లేదు కానీ ల్యాన్ కేబుల్ ఉంది అనుకుందాం. సో అలాంటప్పుడు మనం ఫోన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఐట్యూన్స్కి వచ్చాక ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్ అని ఉంది, ఇది మేము క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తుంది, ఇక్కడే డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతుంది. చూసారు కదా ఈ ప్రాసెస్ చాలా సింపుల్. మీరు కంప్యూటర్ తీసుకోండి, ఐట్యూన్స్ డౌన్లోడ్ చేసుకోండి, ట్రై చేయండి. మీరు ఒకసారి కాబట్టి రెండుసార్లు ట్రై చేయండి, వీడియో మళ్ళీ చూడండి కావాలంటే, మీరు కంగారు పడద్దు. మీకు ట్రై చేసిన తర్వాత కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. కానీ మీరు ట్రై చేయకుండా ఆన్సర్ చేస్తే నేను వీడియోలో చెప్పినంత క్లియర్గా నేను కామెంట్స్లో చెప్పలేను, చెప్పినా మీకు అర్థం కాదు. సో ట్రై ఇట్, వెరీ సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే సేఫ్, జై హింద్.